राहुल तेवेटिया इप्पुडु ई युव संचलनं पेरु ఐపీఎల్ లో మారు మోగుతోంది ఒక్క ఇన్నింగ్స్ అతన్ని రాత్రికి సూపర్ స్టార్ ని చేసింది ఒక్క ఓవర్ లో 5 సిక్స్లు బాది ఓటమి అంచున ఉన్న రాజస్థాన్ ను గెలిపించాడు రాహుల్ ఇలా రాణించడం వెనకాల ఒక పెద్ద కథే ఉంది గత ఏడాది ఐపీఎల్ లో తను ఢిల్లీ క్యాపిటల్స్ లో సభ్యుడిగా ఉన్నాడు ఆ సమయంలో వాంకేడే స్టేడియం వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ అద్భుతమైన విజయం సాధించింది మ్యాచ్ ముగిసిన తర్వాత కోచ్ రికీ పాంటింగ్ డ్రెస్సింగ్ రూమ్లో ప్రసంగించాడు అద్భుత పోరాట పటిమను ప్రదర్శించిన పంత్ ఇంగ్రామ్ ధవాన్ ఇషాంత్ బౌల్ట్ రబాడా పేర్లను ప్రస్తావిస్తూ వారిని అభినందించాడు తన ప్రసంగం ముగిసిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పాంటింగ్ దగ్గరకు వెళ్లిన తేవేటియా నేను 4 క్యాచులు పట్టాను నా పేరును కూడా కాస్త చెప్పవచ్చుగా అని అడిగాడు దీంతో అతను మాటలపై కొంత అసహనం వ్యక్తం చేసిన రికీ పాంటింగ్ ఇతను కూడా 4 క్యాచులు పట్టాడుగా అందరూ ఇతన్ని అభినందించండి అంటూ వ్యంగ్యంగా స్పందించాడు ఈ మాటలు విన్న ఇతర ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వేశారు అక్షర్ పటేల్ అయితే తేవేటియాను గట్టిగా మందలించాడు అడిగి మరీ అభినందనలు ఎవరైనా చెప్పించుకుంటారా అంటూ అసహనం వ్యక్తం చేశాడు దానికి ఘాటుగా స్పందించిన రాహుల్ మనకు దక్కాల్సిన గుర్తింపును హక్కుగా భావించి దానికోసం పోరాడాల్సిందే అని జవాబిచ్చాడు ఆకసితోనే ఈ ఐపీఎల్ లో గుర్తింపబడే ప్రదర్శనను కనబరిచాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి